కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకి అలవాటు అని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇందులో భాగంగానే భూమా గంగుల కుటుంబాల మధ్య చంద్రబాబు మంట పెడుతున్నారని ఆరోపించారు ఆయన. నంద్యాల అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు ఆయన. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. బాలయ్య గారు అన్నారు శిల్పా చక్రమోహన్ చక్రపాణి గారు పార్టీ మారారు అని చెప్పి. ఆయన పార్టీ మారారు, ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేశారు, పార్టీలోకి వచ్చారు. మరి మీ వెనకలో ఉన్నటువంటి నిల్చున్నటువంటి మంత్రులను మీరు ఎందుకు అదే ప్రశ్న వేయలేకపోయినారో ఒక్కసారి తనకు తాను ఆలోచన చేసుకోవాలి. సిగ్గు లేకుండా ఒక పార్టీ తరపున గెలిచి ఆ పార్టీ సింబల్తో ఎన్నికయ్యి పార్టీలు మారి మంత్రులైనటువంటి వాళ్ళని ఎందుకు బాలకృష్ణ గారు ప్రశ్నించలేకపోయారో ఒక్కసారి బాలకృష్ణ గారు ఆలోచన చేయాలి. గంగుల ప్రతాప్ రెడ్డి గారిని చేర్చేసుకుంటున్నాను అటువంటి పాలసీ అఖిలప్రియ గారు ఇప్పుడన్నా ఆలోచన చేసింటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారినే వదల్లా వెన్నుపోటు పొడిచి చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గంగులాలు భూమవాలు ఒక లెక్కన రాజకీయ వైరం ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఈరోజు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం, రాజకీయ అవసరాల కోసం మైండ్ గేమ్ ఆడడం కోసం కుటుంబంలో చిచ్చులు పెట్టేటువంటి అలవాటు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి అఖిలప్రియ గారు ఇప్పుడన్నా ఆలోచన చేసుకోవాలి తను ఎటువంటి వ్యక్తో. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ తల్లి గారికి కానీ మీ తండ్రి గారికి కానీ ఎటువంటి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మీకు ఎటువంటి అవమానాలు జరుగుతాయో భవిష్యత్తులో మీరే చూసుకుంటారు. ఎవరినైనా వెన్నుపోటు పొడిచడం, ఎవరినైనా వాడుకొని వదిలేయడం చంద్రబాబు నాయుడు గారి నైజం. విఘ్నతతో ఆలోచన చేయాలి నంద్యాల ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఈ ప్రాంతంలో పాడి పంటలతో సస్య శ్యామలంగా ఉన్నాయి. ధైర్యంగా పోతిరెడ్డి పాడు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. 56,000 క్యూసెకులకు పెంచినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఏం చేశారు మీరు? ఆగస్టు మాసం అయిపోతుంది, చుక్క నీరు ఇచ్చారా రైతులు పంట పొలాలకు? లేదు.